ఆడపడుచులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అండగా ఉంటుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో ఆయన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 183 మంది లబ్ధిదారులకు 1,00,000 రూపాయల చెక్కులను అందించడం జరిగిందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సంఘమిత్ర, జెడ్పీటీసీ ఉపేందర్, ఎంపీపీ ప్రమీల, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. ఇంకా కాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. మీ ఇంటి ముందుకు వచ్చి ఆ రెవెన్యూ సమస్యలు తీర్చి పాల్పించే సందర్భం అతి త్వరలోనే రాబోతా ఉంది. దానికి సంబంధించిన ఆధునీకరణ జరుగుతుంది. ఎవరికి ఎటువంటి రెవెన్యూ సమస్యలు ఉన్నా ఆ సమస్యల గురించి ఇప్పుడు అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళకి వరుసగా కొంత సమస్యలు తీరినా మిగతా వాళ్లకు కూడా తీరవనేది లేదు. అన్ని కూడా బహుశా ఈ మండలంలో ఒక 3-4 నెలల్లో గెట్ల పంచాయతీ, పూర పంచాయతీ లేకుండా శాశ్వతంగా ఆ సమస్య పరిష్కారం అవ్వకుండా ఉంది. అది ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతిష్టాత్మకమైన చర్య. కాబట్టి ఆ భూముల సమస్యల వల్లనే ఈరోజు చాలా ఘర్షణ వైఖరి మొదలవుతోంది. గ్రామాలలో ఒకళ్ళకొకళ్ళు వైరు వర్గాలుగా ఏర్పడటం, బంధువుల మధ్యన మనస్పర్ధలు రావడం, పక్కళ్లతో ఇబ్బందులు పడటం, ఈ సమస్యలు తీరాలంటే ఘర్షణ వైఖరి లాండాడో శాంతి భద్రతల సమస్యలు తీరాలంటే కూడా ఈ సమస్యని త్వరితగతిన పరిష్కరించాలనే ఆలోచనతోనే ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. తప్పకుండా ఆ సమస్యను తీర్చే బాధ్యత ఒక శాశ్వత విడిగా నేను కూడా తీసుకుంటానని చెప్పి మీ అందరికీ సభావేదికగా ఆమెస్తాను.